హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీన్ వివిఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ చేద్దాము. స్వీట్ రెసిపీ ఎందుకంటే రేపు రాఖీ పౌర్ణమి కదా, దాని సందర్భంగా మనం గులాబ్ జామున్ తయారు చేద్దాము. చేయడం అయితే చాలా సింపుల్ అండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే యాస్టీస్గా ఇలా ఫాలో అయిపోండి. ఈ వీడియో చూస్తూ చాలా బాగా వస్తాయి. మరి ఈ గులాబ్ జామున్ చేసి మన అన్నదమ్ముల నోరు తీపి చేద్దాము, వేడుక చేసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీ మీరు కూడా చూడండి. ముందుగా ఈ గులాబ్ జామున్స్ తయారు చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాము. 1/4 కిలో గులాబ్ జామున్ ప్యాకెట్. ప్యాకెట్ వెనక ఎలా రాసిందో యాస్టీస్గా అలా ఫాలో అయిపోయినా జామున్స్ బాగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 కిలో చక్కెర తీసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 1 కిలో చక్కెరకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. 1/4 కిలో ప్యాకెట్ వేస్తున్నాను నేను. ఆశీర్వాద్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుంటున్నాను, 1/2 కిలో ఇది. 1/4 కిలో నేను మ్యారేజ్ డేకి చేశాను కదా, ఈరోజు 1/4 కిలో చేస్తున్నాను. రేపు రాఖీ పండగ స్పెషల్గా ఈ గులాబ్ జామున్ తయారు చేసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఈ గులాబ్ జామున్ పౌడర్ యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకుందాము. ఒకసారి మా చిన్నత్తయ్య అడిగింది, గులాబ్ జామున్స్ ఎప్పుడు చేసినా లోపల ఉండలు కడుతున్నాయి, జ్యూస్ మొత్తం మంచిగా పీల్చుకోవడం లేదు, అంతేకాకుండా పొడి పొడిగా పిండి పిండిగా ఉంటుంది, సరిగా రావట్లేదని. ఒకసారి నేను చేసి చూపించాను, చాలా బాగా వచ్చాయని మెచ్చుకున్నారు. యాస్టీస్ మీరు కూడా ఇలా ఫాలో అయిపోయింది. ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా సూపర్గా వస్తాయి జామున్స్ అనేవి. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేయకండి, పిండి లూజ్ అయిపోయి జామున్స్ రావు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఇంత సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ నానబెట్టుకుందాము. 5 మినిట్స్ నానటం వల్ల ఇంకొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. ఈ లోపల మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. దానికోసమని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 1 లీటర్ వాటర్ వేస్తున్నాను. లీటర్కి 1 కిలో చొప్పున చక్కెర వేసుకోవాలి. మనకి గులాబ్ జామున్ ప్యాకెట్ వెనుక రాసుంటుంది కదా, అది ఎంత ప్యాకెటో, దానికి ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలో, ఎంత చక్కెర యాడ్ చేసుకోవాలో ఉంటుంది. యాస్టీస్ అలా ఫాలో అయిపోండి, జామున్స్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాగా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాలు ఉడికించుకుంటే చక్కెర సిరప్ తయారవుతుంది. మనం వాటర్ టచ్ చేస్తే చేతికి కొంచెం థిక్గా తగిలేంత ఉడికించుకుంటే బాగుంటుంది. ఈ చక్కెర సిరప్ ఉడుకుతూ ఉంటుంది. మనం పిండిని బౌల్స్ లాగా రౌండ్గా చుట్టుకుందాము. చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత పిండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకుని చిన్న చిన్న బౌల్స్ లాగా రౌండ్గా చుట్టుకుందాము. చూడండి, మనం కలిపి పెట్టుకున్న జామున్ పిండిని ఈ విధంగా ఇంకొంచెం ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా అయ్యేలాగా ఇలా రౌండ్గా బౌల్స్ లాగా అన్ని చుట్టుకుందాము. చూడండి, జామున్స్ అన్నీ ఈ విధంగా రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర సిరప్ చూద్దాము.
10-15 మినిట్స్కి ఈ విధంగా తయారవుతుంది. ఇలా బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, చక్కెర పాకం తయారైపోయింది. ఇది పక్కన పెట్టుకుందాము. చల్లారిన తర్వాత మనం జామున్స్ అందులో వేసుకుందాము. ఇప్పుడు జామున్స్ ఫ్రై చేసుకుందాము. అందుకోసం బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. సన్న సెగ పైనే ఆయిల్ వేడి చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆయిల్ బాగా వేడైపోయి జామున్స్ మాడిపోతాయి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడయ్యాక మనం రౌండ్గా చుట్టు పెట్టుకున్న బౌల్స్ని కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవరకు. చూడండి, ఈ కలర్ వచ్చేంతవరకు జామున్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. మళ్ళీ 2వ ఆయన కూడా వేసి వేయించుకుందాము. రెండో వాయి కూడా రెడీ అయిపోయింది. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాము. చూడండి, ఈ కలర్ వచ్చేలాగా ఈ విధంగా వేయించుకుంటే జామున్స్ బాగా ఉడుకుతాయి. ఒకటి ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడికాయో. లోపల చాలా బాగా ఉడికింది కదా పిండి, ఎంత బాగా ఉడికిందో. ఇవి మనం చక్కెర పాకంలో వేసుకుంటే పాకం బాగా పీల్ చేసి చాలా సాఫ్ట్గా జ్యూసీగా మంచిగా తయారవుతాయి. షుగర్ సిరప్ చల్లారిన తర్వాత జామున్స్ వేస్తే చాలా బాగుంటాయి. అదే వేడి మీద వేసేసామనుకోండి మెత్తబడిపోతాయి. గరిటతో తీస్తే రానంత విధిగా మెత్తబడిపోతాయి. అందుకని చల్లారిన తర్వాత వేయండి. ఈ విధంగా జామున్స్ అన్నీ చక్కెర పాకంలో వేశాక 1 అవర్ నానిన తర్వాత తింటే బాగుంటాయి. జ్యూస్ మొత్తం మంచిగా పీల్ చేసుకుని చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి. ఇలా తినచ్చు. ఇంకా చల్లగా తినే వాళ్ళకి, అలా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 అవర్ తర్వాత తీసి తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదండి ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.